త్రిపురలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 9 గంటల వరకే 11% పోలింగ్ నమోదైంది. ఉదయం 6 గంటల నుంచే అన్ని పోలింగ్ బూత్లకు ఓటర్లు బారులు తీరారు. ఈసారి రికార్డ్ స్థాయి పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని ముందు నుంచే అంచనాలున్నాయి. దానికి తగ్గట్లే ఓటింగ్ కూడా జరుగుతోంది. త్రిపురలో 25 ఏళ్లుగా సిపిఎందే అధికారం. 2 దశాబ్దాలుగా పాలిస్తున్న మాణిక్ సర్కార్కు ఈసారి బీజేపీ గట్టి సవాలే విసురుతోంది. మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు గాను 59 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. చాడిల సెగ్మెంట్లో సిపిఎం అభ్యర్థి చనిపోవడంతో దాన్ని మార్చి 12కు వాయిదా వేసింది ఈసీ. మొత్తం 59 స్థానాలకు 307 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సిపిఎం 57 స్థానాలకు పోటీ చేస్తుండగా ఆర్ఎస్పీ, ఫార్వర్డ్ బ్లాక్, సిపిఎం ఒక్కో స్థానానికి పోటీ పడుతున్నాయి. బీజేపీ మొత్తం 51 స్థానాల్లో తన అభ్యర్థులను నిలబెట్టింది. బీజేపీ భాగస్వామ్య పార్టీ ఐపీఎఫ్టీ 9 స్థానాల్లో పోటీ పడుతోంది. త్రిపురలో సోలోగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ 59 స్థానాలకు అభ్యర్థులను నిలిపింది. మొత్తం 3214 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. ఎన్నికల సందర్భంగా టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసింది కేంద్రం. భద్రత కోసం 300 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. మొదటి గంటలోనే రికార్డ్ స్థాయి పోలింగ్ నమోదైంది. మార్చి 3న త్రిపుర ఫలితాలు రాబోతున్నాయి. సీఎం మాణిక్ సర్కార్ తన సొంత అసెంబ్లీ నియోజకవర్గం ధన్పూర్లోని పోలింగ్ బూత్లో ఓటేశారు. తన భార్య పాంచాలి భట్టాచార్యతో కలిసి పోలింగ్ బూత్కొచ్చిన సర్కార్ పోలింగ్ సరళిని పరిశీలించారు. 25 ఏళ్లుగా అధికారంలో ఉన్న సిపిఎం ఈసారి కూడా విజయం సాధిస్తుందని సీఎం భార్య పాంచాలి భట్టాచార్య ఆశాభావం వ్యక్తం చేశారు. నిజాయితీ, నిరాడంబర జీవితమే ఆయన్ని గెలిపిస్తుందన్నారు. మరోవైపు బీజేపీ త్రిపుర ప్రెసిడెంట్ విప్లవ్ కుమార్ కూడా ఓటేశారు. ఉదయపూర్లోని 31వ నెంబర్ పోలింగ్ బూత్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు విప్లవ్. ఇవి చరిత్రాత్మక ఎన్నికలని, బీజేపీ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఆయన. वोटर के ये डेमोक्रेटिक कंट्री है. आज जो वोटिंग हो रहा है तो ये भी गणतंत्र का मंदिर है. आज एक एक बूथ केंद्र, तो इस मंदिर को भी मैंने आशीर्वाद लिया, मैंने अपना वोटिंग किया. डेमोक्रेसी को शक्तिशाली करने के लिए जहां वोटिंग करना चाहिए था वो मोदी का पार्टी है, मैंने वही वोटिंग किया है. और मैं मानता हूं त्रिपुरा में जो अभी ट्रेंड मैं सुबह से सुन रहा हूं, 5 बजे सुबह मैं देखा हूं अगरतला से निकल तो अंधेरे में लोग लाइन पे लग गए, तो ये परिवर्तन का जुनून है लोगों के अंदर. लोग मुक्ति चाहता है, उस दिशा में जा रहा है. मैं मानता हूँ इस बार त्रिपुरा के लिए ऐसा कुछ होगा, हिस्ट्री में नया रिकॉर्ड तैयार होगा. इस दिशा में त्रिपुरा में जनता जा रही है, जनता का जीत होगा. वोट विल बी पीसफुल. पाए हेटे जाता है थोड़ी रिक्शा चोरी, बस टमटम चोरी, ऑटो चोरी है, तब कम को सामाजिक अनुष्ठने কিংবা কোথাও বাইরে গেলে হয়তো হয়, এর বাইরে বেশি না. কখনো যাইনি, কোনো বছরই যাইনি, সেটা তো ভালোই লাগবে. ভালো না লাগার তো কোনো কারণ নেই. না না, আমি কোনো টেনশনে নেই না. বিজেপিকে নিয়ে চাপে আছে মানে কি, আসলে গোটা ভারতবর্ষে বিজেপি নেতৃত্বই তো এখানে উঠে এসছে বামফ্রন্টকে হারাবার জন্য. প্রাইম মিনিস্টার 2 বার এসছেন, আমরা এই ধরনের ঘটনা আগে কখনো দেখিনি.